ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మిత్రులందరికీ నేను ఒక విన్నపం చేసుకోదలుచుకున్నాను. చాలామంది మిత్రులు నాతో రోజు ఫోన్ చేస్తున్నారు, గురువుగారు మేము ధన సంపాదన బాండ్ ఫ్యూలో ఎంత సంపాదించి మా పర్సులో పెట్టుకున్నా డబ్బు నిలబడటం లేదు, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకి 110 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, మాకు డబ్బులు ఖర్చు అవ్వకుండా మేము తేలిగ్గా చేసుకోవడానికి ధనం నిలబడడానికి ఏమైనా తంత్రం ఉందా, ఆ తంత్రాన్ని మాకు చెప్పండి అని ఈరోజు నాకు దగ్గరగా ఒక 50 మంది మిత్రులు ఫోన్ చేస్తే దాంట్లో 30 మంది మిత్రులు అడిగిన మాట ఏంటంటే ఇదే మాట. నేను రోజు ప్రతిరోజు కూడా కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను, మిత్రులందరూ కూడా మాట చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి కాల్ లిఫ్ట్ చేయలేదు లేదంటే ఏదన్నా బిజీగా ఉండడం వల్ల జరగచ్చు. ఖచ్చితంగా ఖాళీ ఉన్నప్పుడు నేను మీ అందరికీ కూడా మీ కాల్స్ లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ తంత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే లక్ష్మీమాత స్థిరంగా ఉండే కొన్ని వస్తువులు గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే శ్రీమన్నారాయణుడు కూడా మనకు అనుకూలంగా ఉండే వస్తువులు మీకు చూపిస్తాను ఈరోజు నేను, దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా మారేడు ఆకు, ఇదేంటండి మీరు ఎన్ని చెప్తున్నారు మారేడు ఆకు చూపిస్తున్నారు ఏంటి అన్నమాకండి. మారేడు ఆకు అంటేనే శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు మొదల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రం యొక్క ఊహాచ, అది నిజం కూడానండి. ఎందుకంటే ఎక్కడ మారేడు చెట్టు ఉంటే అక్కడ లక్ష్మీమాత స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా 3 దళాలు, 1, 2, 3 త్రిదళం. ఈ మారేడు ఆకుని మనం మంచి రోజు చూసుకొని విధి విధానంగా ఒక మంచి మన టెంపుల్లో కానీ మన ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే మారేడు చెట్టు ఉంటే నమస్కారం చేసుకొని మీరు ఈ మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేసి 3 ప్రదక్షిణ చేసి ఒక ఆకు తీసుకొని, అంటే మనం మామూలుగా రెగ్యులర్గా శివాలయంలో పూజ చేస్తుంటామండి, మారేడుకి మారేడు దళంతో పూజ చేస్తుంటాం కాబట్టి మనం మనకి ఏ ఇబ్బంది ఉండదు. కరెక్టే, మారేడు దళంతో పూజ చేస్తే శివుడు మనకి ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తాడు. మారేడు దళంతో పూజ చేస్తే శివుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడని శాస్త్రం యొక్క ఊవాచ. కరెక్ట్, ఖచ్చితంగా ఏంటంటే శాస్త్రంలో ఏదైతే చెప్పబడి ఉందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, మన ఋషులు మనకి ఇచ్చిన వరం. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మారేడు దళం తీసుకోండి, చెట్టు దగ్గర నుంచి ఒక రాగి చెంబుతో నీళ్లు పోసి చెట్టు దగ్గర నుంచి ఒక మారేడు దళం తెచ్చుకోండి మంచి రోజు. ఈ మారేడు దళాన్ని మీరు శివాలయంలో శివుడి దగ్గర పెట్టి అర్చన చేయించుకోండి, అంటే ఒకటేని కాదని 100 అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం కాదు, ఒక దళం దాంట్లో పర్టికులర్గా శివుడి దగ్గర పెట్టి అర్చన చేయించుకోండి. అర్చన చేయించుకున్న తర్వాత ఆ దళాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చి మన దగ్గర జాస్మిన్ ఆయిల్ అంటాం కదా, జాస్మిన్ ఆయిల్ అంటే మీకు మల్లి పువ్వులతో తయారు చేసే ఆయిల్లో ఈ ఆకుని ఒక రోజల్లో ఉంచి చక్కగా తీసేసి 24 గంటల తర్వాత, అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలు పెట్టామనుకోండి, రేపు ఉదయం మళ్ళీ 6 గంటలకెళ్ళా, రేపు సాయంత్రం మళ్ళీ 6 గంటలకు తీసేసి దేవుడి దగ్గర పెట్టి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని నాకు ఈ విధంగా డబ్బులు బాగుంటాయిలో ఇబ్బంది అవుతుంది, నా డబ్బులు నిలబడాలి, ఖచ్చితంగా నాకు డబ్బులు రావాలి అని మీరు చెప్పుకొని ఆ ఈశ్వరుడికి మీ సంకల్పం చెప్పుకొని డబ్బు నిలబడాలి స్వామి అని అనుకున్న తర్వాత ఈ మారేడాకుని చక్కగా కొంచెం పేపర్ మీద పెట్టి డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాత ఈ మారేడాకుని మీ పర్సులో పెట్టుకోండి. మిత్రులందరికీ నేను నోటి చెప్తున్నాను, పర్సు వాడిన వాళ్ళు ఏంటంటే మరి పర్సు వాడకపోతే ఏంటంటే ప్రెస్సింగ్ బ్యాగ్ దొరుకుతుంది, ప్రెస్సింగ్ బ్యాగ్ అంటే జిప్ బ్యాగ్ అంటారు కదా, అవి దొరుకుతాయి, ఆ కవర్లో పెట్టుకొని మీరు జేబులో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ జేబులో ధనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. అదేంటండి అంటే దీంతో మీరు ఏదో కోటీశ్వరులు అయిపోతారు అలాని కాదు, మీకు ధనం అనేది గ్రహరీత్యా గ్రహానుకూలత లేనప్పుడు ఏమంటే ధనం అనేది నిలబడడం కొంచెం కష్టం, అది నిలబడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామంది మిత్రులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని మనం తంత్రాల్లో చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి, అలాగే మన ఓపికగా మనం చేసుకునే తంత్రాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులందరూ ఒకటి గమనించండి, మారేడు దళంతో సమస్త కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెప్తుంది. నేను ఇంతకుముందు కూడా నా మాటల్లో మీకు ఇదే చెప్పడం జరిగింది, శాస్త్రంలో చెప్పబడి ఉంది శివుడికి ఇష్టమైంది, శివుడికి ఇష్టమైంది అంటేనే ధనానికి మనకి రావడానికి అవకాశం ఉంటుంది. మారేడు చెట్టు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఖచ్చితమైన ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీకు రిపోర్ట్ చేస్తాను మీకు నేను, ఎందుకంటే ఇది ఈ ఆకుని జాస్మిన్ ఆయిల్లో ఉంచి, ఎందుకంటే జాస్మిన్ ఆయిల్లో ఎందుకు పెట్టాలి మామూలు ఆయిల్లో పెట్టకూడదని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, నేను వాళ్ళకు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే సుగంధ పరిమాణం సుగంధం వచ్చే ఏదైనా సరే, సుగంధం అంటే
దేవతలకు మనం పూలు పెడుతుంటాం, సుగంధం వచ్చే పూలు పెడుతుంటాం. అలాగే కొన్ని పూలు దేవుళ్ళకి ఇష్టమున్న పూలు ఉన్నాయి, ఇష్టం లేని పూలు ఉన్నాయి. దాని గురించి కూడా మీకు ముందు ముందు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మల్లె పువ్వుల యొక్క నూనెలో కనుక ఉంచడం వల్ల ఏంటంటే, అమ్మవారు ఎవరికి ఇష్టమండి? అమ్మవారికి బాగా ఇష్టం. సుగంధంలో ఉండే సుగంధ ద్రవ్యాలన్నా, సుగంధం వెదజల్లే పువ్వులన్నా అమ్మవారికి ఇష్టం. ఇది అయ్యవారికి మనం అర్చన చేయించి అమ్మవారికి ఇష్టమైన సుగంధాన్ని ఇచ్చే ఆ నూనెలో పెట్టి మనం గనక పర్సులో కానీ మన జేబులో కానీ కవర్లో పెట్టుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మనం మన జేబులో డబ్బులు నిలబడటం నిదానంగా మీకు జరుగుతూ ఉంటుంది. ఏది ఇది కోట్లు వచ్చేస్తాయని కాదు, డబ్బు నిలబడడానికి ఒక మార్గం. ఈశ్వరుడు యొక్క మనకు ప్రకృతి చాలా గొప్ప గొప్ప వరాలు ఇచ్చిందండి, ఆ వరంలో ఒక భాగం. అలాగే మీకు నేను ఇంకొక రెండు వస్తువులు చూపిస్తాను. ఇవి కూడా శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనవి, లక్ష్మీమాతకి ఇష్టమైనవి, ఆమెతో పాటు వచ్చినవి, ఇవి కూడా మీరు పెట్టుకోవచ్చు. రెండో వస్తువు గోమతి చక్రం. ఇది గోమతి చక్రం అండి. చూసారుగా, గోమతి చక్రాలు మనకి 20 రూపాయలు పెడితే దొరుకుతాయి. అలాగే ఒరిజినల్ కావాలంటే మీరు అప్పుడప్పుడు సముద్రాలకి సరదాగా బీచ్లకి వెళ్తూ ఉంటారు, అక్కడ ఇవి ఖచ్చితంగా దొరుకుతాయి. గోమతి చక్రాలు ఇవి నేను అలా కలెక్ట్ చేసినవే. ఇవి నేను వెండితో ఇవి చుట్టించడం జరిగింది. వెండితో ఇవిని చుట్టించడం జరిగింది మిత్రులకు ఇవ్వడానికి. అలాగే నేను కూడా వాడుతూ ఉంటాను. లక్ష్మీ అమ్మవారికి ఈ తోబుట్టువుగా మనకి సముద్ర వస్తువులు చెప్పడం జరుగుతుంది, తోబుట్టువులుగా చెప్పడం జరుగుతుంది. ఈ ఒక గోమతి చక్రాన్ని తీసుకొని మంచి రోజు మీరు ఇలా వెండితో లాకెట్లాగా చేసుకొని మీరు ఈ గోమతి చక్రాన్ని మెడలో ధరించండి. మీకు ధరించే ముందు ఈ గోమతి చక్రానికి గంధంతోనూ ఆవుపాలతో శుద్ధి చేయండి. ఫస్ట్ ఆవుపాలతో శుద్ధి చేయండి, గంగాజలంతో శుద్ధి చేయండి. తర్వాత మీరు ఈ గోమతి చక్రాన్ని ఈ విధంగా చేయించుకున్న తర్వాత మీరు మెడలో ఒక దారంతో, అంటే మామూలుగా మనం తావి చేసుకుంటాం కదండి, అలా దారంతో ఈ గోమతి చక్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ అమ్మవారు ఆ శ్రీమన్నారాయణ కృపాకటాక్షాల వల్ల మీకు ఖచ్చితమైన ఫలితాలు మెండుగా వస్తాయి. ఇవి దైవికమైన వస్తువులు. ఇది ఏ రోజు ధరించాలంటే మంచి రోజు, మీ జన్మ నక్షత్రానికి మంచి రోజు. అలా లేదండి, మాకు జన్మ నక్షత్రం తెలియదు, మీ పుట్టిన తేదీ మాకు తెలియదు. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఏకాదశి కానీ, ద్వాదశి కానీ, త్రయోదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకొక చిన్న తంత్రం చెప్తాను మీకు. ఇందులో లెంతీ వీడైనా పర్వాలేదు, కానీ ఎందుకంటే ధనం నిలబడాలి. మాకు ధనం నిలబడటం లేదు, మాకు ఖచ్చితంగా ధనం నిలబడాలి. మేము ఏ విధంగా చేసుకుంటే ఇవన్నీ కూడా, ఇవి మూడు ఎందుకు ఒకసారి చెప్తున్నానంటే మీకు, నేను మూడు రకాల వీడియోలు చేయొచ్చు, కానీ లెంతీ వీడియో అయినా సరే ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో మిత్రులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, దీన్ని ఓయ్ జయంతి మాల అంటారు. ఇది నేను ఆల్రెడీ నా వీడియోలో అంతకుముందు నేను చూపించడం జరిగింది. ఇది గడ్డి గింజలండి. ఇవి శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతిపాత్రమైన మాల, ఓయ్ జయంతి మాల, లక్ష్మీకారకమైన మాల. మీరు ఇది ధరించండి, ఖచ్చితంగా మీరు ధనాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ధనవంతులు అవ్వడానికి ఒక మంచి మార్గం. కానీ ఖచ్చితంగా శ్రీమన్నారాయణ అష్టోత్తరాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతిరోజు విధి విధానంగా మీరు ఉదయం లేవగానే స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి చక్కగా పువ్వులు తీసుకొచ్చి, ఫ్రెష్గా ఉన్న పువ్వులు తీసుకొచ్చి మిత్రులందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఏంటంటే, ఈ మాల ఎవరైతే ధరిస్తారో వాళ్ళు కంపల్సరిగా శ్రీమన్నారాయణుడి అష్టోత్తరం చదవండి. ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ధనం, మీరు ధనవంతులు కావాలి, నేను కోటీశుడు కావాలి అని మీరు అనుకుంటే ఈ తంత్రాన్ని పాటించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ప్రతిరోజు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులు పెట్టడం కానీ చేయమాకండి. ఏ రోజు పువ్వులు ఆ రోజు కోసుకొచ్చి దేవుడికి అర్చన చేయండి. ఏ చెట్టునైనా సరే, పువ్వు కానీ, పత్రం కానీ, మీరు ఫలం కానీ కోసే ముందు కంపల్సరిగా మీరు నమస్కారం చేసుకొని చెప్పండి, నేను ఈ పువ్వుని కానీ ఈ ఆకుని కానీ దైవ పూజగా వాడుతున్నాను, నన్ను కరుణించి కటాక్షించి నాకు మంచి చెయ్యి. ఎందుకంటే ఇలా అనుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే చెట్ల నుంచి మనకు శాపాలు వస్తాయి. ఆ శాపం వల్ల మళ్ళీ మనం తప్పులు చేసి ఆ తప్పుల్లో, అంటే చెట్టు ఆకు గిల్లడం కూడా శాస్త్ర ప్రకారం సమ్మతమైనది కాదు. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఈ విధంగా మీరు
నమస్కారం చేసుకొని పువ్వును కోసి దేవుడికి పెట్టుకోవడం వల్ల, ఈ మాల ధరించడం వల్ల, అలాగే గోమతి చక్రాలు, ఈ గోమతి చక్రం ఒక్కదానైనా సరే మీరు ధరించండి, విధి విధానంగా ధరించండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి, ఇంతకన్నా మంచి మంచి తంత్రాలు ముందు ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిత్రులకు ఒకటే చెప్పదలుచుకున్నాను, సహజంగా మనందరం కూడా ధనం కోసం ప్రయత్నం చేస్తుంటాము. ధనం అనేది నిలబడాలి, అలాగే అమ్మవారి కృప ఉండాలి, ఆ పరమేశ్వరుడు యొక్క కృప మనకు కలిగి ఎల్లవేళలా ఉండాలి. ఆ ఎల్లవేళలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ధనం అనేది నిలబడుతుంది. పూర్వజన్మ కర్మబలము చేసే పనుల వల్ల వస్తుందంటాం కదా, అవన్నీ కూడా సరిచేసుకోవడానికి మనకు ఋషులు చాలా మంచి మంచి మార్గాలు మనకి ఇవ్వడం జరిగింది. మిత్రులందరికీ నా వినపం ఏంటంటే, నాకు మీరు ఉదయం 10 తర్వాత కాల్ చేయడం ప్రయత్నం చేయండి. ఉదయం పూజ చేసుకున్నప్పుడు 7 గంటల అలా కాల్ చేయమాకండి. సాయంత్రం అలాగే 9 తర్వాత నేను మీ కాల్స్ లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే మధ్యలోనే కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. యూట్యూబ్లో మీరు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను మాక్సిమం నాకు టైం ఉన్నప్పుడల్లా నేను కామెంట్స్కి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వేరే మొక్కల గురించి కూడా మిత్రులు అడుగుతున్నారు, నేను ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నాకు సమయాభావం వల్ల నేను చేయలేకపోతున్నాను. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు, ఇది చాలా చిన్న తంత్రమో మీరు అనుకుంటే పర్వాలేదు, ఎందుకంటే వీటితో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా ఈ తంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. మీరు ఇవి చాలా తక్కువ రేటు అండి, ఎక్కువ రేటు కాదు, మీకు చాలా తక్కువలో పని అయిపోయే విషయాలు ధనం నిలబడడానికి. మీరు ఈ తంత్రాన్ని చేసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు 100%, ఇది ప్రయోగపూర్వకంగా చేసిన ఫలితాలని మీకు చెప్పేవేవి కూడాను. ఇది ఆచరించండి, మీ జీవితాల్లో కొత్త వెలుగుని అలాగే ఆనందాన్ని, ఆ పరమేశ్వరుడి యొక్క కృపాకటాక్షాన్ని పొందగలుగుతారని నేను మనసారా ఆశిస్తున్నాను, అలాగే మనసారా జరుగుతుందని కూడా చెప్తున్నాను. మిత్రులందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ఇది 10 మందికి తెలియచేయండి, 10 మంది బాగుపడే విధంగా చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ ధన్యవాదాలు. మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తాను. మిత్రులు కొంతమంది నన్ను వస్తువులు అడుగుతున్నారు, కొన్ని ఎన్ని బదనికలు కావచ్చు, అలాగే కొన్ని వస్తువులు బదనికలు నేను అందరికీ ఇవ్వడం లేదండి, ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మాత్రమే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. బదనిక అనేది చాలా వరకు శక్తివంతమైన వనమూలిక, అలాగే వనమూలిక గురించి కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు, వాళ్ళకు కూడా ఏంటంటే నేను సంగ్రహించి ఇవ్వాలంటే కొంత టైం పడుతుంది. కొన్ని మాత్రం నా దగ్గర ఎప్పుడూ కూడా రవి పుష్యమి నక్షత్ర టైంలో తీసుకొచ్చినవి కొన్ని ఉంటాయి, గురు పుష్యమి తీసుకొచ్చినవి కొన్ని ఉంటాయి, అతజోడి లాంటివి నా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి, ఎందుకంటే అవి ఆ టైంలో తీసుకొచ్చి మేము స్టాక్ పెడతాము, అంటే స్టోర్ చేసి ఉంచుతాము నువ్వుల నూనెలో, అలాంటివి మాత్రం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వస్తువులు అంటారా మీకు పూజా సామాన్ షాపులు దొరుకుతాయి, ఇవి నేను ఇవ్వాలంటే కనుక మీకు ముందు ముందు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ పెట్టడం జరిగిందండి, అక్షయనిధి మార్ట్ అని, అది అప్కమింగ్ అంటే ముందు ముందు రోజుల్లో మీకు ఖచ్చితంగా దాంట్లో దైవిక వస్తువులు, దైవ సంబంధిత వస్తువులు తప్ప వేరే వస్తువులు పెట్టడానికి, అంటే అన్ని వస్తువులు పెడతాము, పర్టికులర్గా ఈ వస్తువులు మాత్రమే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా నేను విరమించుకుంటున్నాను, ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సమయాభావం వల్ల కొంచెం లెంతీ వీడియో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి మనకి మిత్రులు కూడా కాస్త చిరాగ్గానే ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక మంచి వీడియో, ఇది మంచి సంకల్పంతో చేస్తున్న వీడియో కాబట్టి మీరందరూ కూడా దీన్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ఉంటుంది, మీ గంట సింబల్ పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను, ఇలాంటి మంచి వీడియోలని 10 మందికి షేర్ చేయండి, ఖచ్చితంగా అందరూ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శివభగవానుడు, మన నమ్మిన ఆ దేవత ఏదైతే ఉందో, ఆ పరాదేవత, ఆ శక్తి సంపన్న ఎవరైనా ఒకటేనండి. ఇందుట్లో భాష కానీ మతం కానీ లేకపోతే ఇలాంటివి ఏమీ లేవు, మంచి ఎప్పుడూ మంచి. మన సనాతన ధర్మంలో మనకు ఋషి ఇచ్చిన వరాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ ఒకటే వినవించేది ఏంటంటే, మీకు ఏదైనా డౌట్లు ఉన్నప్పుడు నాతో మాట్లాడండి, ఖచ్చితంగా నేను నివర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ.